వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్ సో ఆంధ్రప్రదేశ్ నుండి నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించి సో స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్ బేసిస్లో నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఆ నోటిఫికేషన్ ప్రీవియస్గా అయితే చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్లు అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేశారు బట్ సో నిన్న అప్డేట్ ఏంటంటే ఆఫ్లైన్లో సబ్మిట్ చేసిన అందరూ మరలా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటివరకు నేరుగా కార్యాలయంలో దరఖాస్తులు అందచేసిన వారు కూడా తిరిగి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అంటే ఇప్పటివరకు చాలామంది ఆఫ్లైన్లో సబ్మిట్ చేశారండి అంటే డైరెక్ట్గా వెళ్ళి డిఎంహెచ్ ఆఫీస్లో అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు కూడా మరలా ఆన్లైన్ చేయాల్సి ఉంటుందండి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఓకే సో చూద్దామండి అప్డేట్స్ గురించి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి అండి సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ మోర్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటీసెస్ అని ఉంటాయి నోటీసెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే సో నోటీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది రిక్రూట్ మీద క్లిక్ చేయండి చేయండి సో క్లిక్ చేయడానికి లింక్ అయితే ఓపెన్ అవుతుందండి కాపెన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి లింక్ ఫర్ అప్లయింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్నర్స్ ల్యాబ్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ రేడియోగ్రాఫర్ అండ్ కాంటాక్ట్ బేసెస్ ఇన్ ప్రకాశం డిస్టిక్ అని ఉంటుంది సో దీని క్రిందనే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అని ఉంటుందండి సో జస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి ఇక్కడ ఓకే సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ ఒకటి కూడా ఓపెన్ అవుతుందండి డేటా ఎంట్రీ అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్నర్స్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఫార్మాసిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ రేడియోగ్రాఫర్ అండ్ కాంట్రాక్ట్ బేసెస్ ఇన్ ప్రకాశం డిస్టిక్ అని ఇలా గూగుల్ ఫామ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుందండి సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్స్ అనుకోండి స్టాఫ్ నర్స్ మీద ఇలా క్లిక్ చేయండి అండి ఓకే సో ల్యాబ్ ఎస్ట్ అనుకుంటే ల్యాబ్ ఎస్ట్ మీద ఇలా క్లిక్ చేయండి అండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పోస్ట్ని ఇలా క్లిక్ చేయండి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ మెయిల్ ఆర్ ఫీమేల్ క్లిక్ చేయండి ఇక్కడ యోర్ ఫాదర్ నేమ్ అండి అండ్ మదర్ నేమ్ సో నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఓకే సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు క్యాస్ట్ అండి మీరు ఏ క్యాటగిరీకి సంబంధించినో ఆ కేటగిరీ మీద క్లిక్ చేసే క్లిక్ చేసే సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అనుకోండి ఇలా ఓసీ మీద క్లిక్ చేయండి బీసీ అయితే బీసీ మీద ఇలా క్లిక్ చేయండి అండి ఓకే సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఆర్నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ సో ఫిజికల్ క్యాప్ అయితే మీరు ఎస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కేటగిరీ ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళు సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దాని మీద క్లిక్ చేయండి ఎస్ఆర్ నో అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లిక్ చేయండి లోకల్ నాన్ లోకల్ ఓకే దానికి సంబంధించి ఇలా క్లిక్ చేయండి ఓకే ఓకే సో చూద్దాం ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేద్దాం అనేది సో ఫిల్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఓకే సో మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు ఆ జాబ్ మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియోగ్రాఫర్ అనుకుంటున్నాను ఇక్కడ మీద క్లిక్ చేశాను ఆ తర్వాత నేమ్ని నేను ఇక్కడ టైప్ చేశాను మెయిల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ టైప్ చేశాను నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఓకే ఇఫ్ యూ మ్యారీడ్ అయితే మ్యారీడ్ క్లిక్ చేయండి ఇక్కడ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేయండి ఇక్కడ అండ్ యువర్ కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని ఇక్కడ సో క్లిక్ చేయండి అండి నెక్స్ట్ సో ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి అదర్వైస్లో అయితే నో అని క్లిక్ చేయండి మీరు ఫిజికల్ హ్యాండికా కూడా ఎస్ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ ఉంటుందండి సో ఫిజికల్ హ్యాండికప్లో అయితే వాళ్ళ క్యాటగిరీ తెలుస్తుంటుంది ఆ కేటగిరీ ఇక్కడ ఫిల్ చేయండి క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే సో స్పోర్ట్స్ ఎస్ ఎస్ఎన్ క్లిక్ చేయండి అదర్వైస్ నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అని క్లిక్ చేయండి అదర్వైస్ నో అని క్లిక్ చేయండి లోకల్ నాన్ లోకల్ సో మీరు లోకల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి నాన్ లోకల్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగా మీకు వేరే ఫామ్ ఓపెన్ అవుతుందండి ఇలా ఓకే సో ఇలా వేరే ఫామ్ ఓపెన్ అయిన తర్వాత సో క్లాస్ ఫోర్త్ క్లాస్ ఓకే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీరు ఫోర్త్ క్లాస్ ఎక్కడో అక్కడ మీ స్కూల్ నేమ్ రాయండి ఓకే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ స్కూల్ విలేజ్ టౌన్ ఓకే స్కూల్ విలేజ్ టౌన్ అంటే మీ స్కూల్ నేమ్ కూడా ఇక్కడ రాయండి ఏ డిస్టిక్ అదేవిధంగా మీరు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ ఆయన స్కూల్ ఎక్కడ చదివారు డిస్టిక్ ఏంటి ఎక్కడ సో ఇలా స్టడీ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్ చేయండి అప్ టు ఫోర్త్ టు టెన్త్ వరకు ఉంటుంది ఇలాగే సో అది మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అప్ టు టెన్త్ వరకు ఉంటుందండి సో చూడండి టెన్త్ వరకు ఉంటుంది టెన్త్ వరకు టోటల్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది మీ స్టడీ సర్టిఫికెట్లో ఉన్నది ఓకే సో ఇన్ కేస్ ఆఫ్ విత్ వితౌట్ స్కూల్ స్టడీ అపియర్డ్ ఎస్ఎస్సి యాజ్ ప్రైవేట్ మీరు ప్రైవేట్గా రాసుంటారు చాలామంది కొంతమంది సో అలాంటి వాళ్ళైతే ఎస్ఎన్ క్లిక్ చేయండి అదర్వైజ్ నో అన్ క్లిక్ చేయండి ఇలా నెక్స్ట్ అండ్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే ఫర్దర్ స్టెప్స్ అని వస్తుంటాయండి ఆ ఫర్దర్ స్టెప్స్ అని సో ఫిల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను సో చాలామంది స్టా చాలామంది ఆఫ్లైన్లో అప్లై చేస్తుంటారండి స్టాఫ్ నర్స్కి ఫార్మసిట్కి చై చైల్డ్ సైకాలజిస్ట్కి రేడియో రేడియోగ్రాఫర్లకి సో వాళ్ళందరూ మళ్ళీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మీకు లింక్ అనేది ఆన్లైన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేయలే ఆటోమేటిక్ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి సో దానికి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే సో మీరు క్లిక్ చేసి ఫిల్ చేయండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి